విద్యార్థుల జీవితాలతో స్కూళ్లు చెలగాటమాడుతున్నాయి. స్కూల్ డే అంటూ వివిధ రకాల ఈవెంట్లను నిర్వహించే విద్యా సంస్థలు వారితో ఎలాంటి విన్యాసాలు చేయించాలో కూడా ఆలోచించడం లేదు. అలానే హైదరాబాద్ శివార్లో ఉన్న కీసరలో ఓ స్కూల్ ప్రవర్తించింది. కీసర స్వామినారాయణ గురుకుల్ స్కూల్లో జరిగిన ఘటన విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడింది. వార్షికోత్సవంలో జరిగిన అపశృతితో పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. నిప్పుతో విన్యాసాలు చేసే ఓ వ్యక్తిని తీసుకొచ్చి స్కూల్ యాజమాన్యం అదే సమయంలో స్కూల్ విద్యార్థులను అందులో పాల్గొనేలా చేసింది. విద్యార్థులతో ఫైర్ విన్యాసాలు చేసిన వ్యక్తి నిప్పుని తాను అంటించుకోవడమే కాకుండా విద్యార్థులపైన నెట్టేయడంతో వారికి మంటలు అంటుకున్నాయి. మిస్ఫైర్ కావడంతో విద్యార్థులపై పడ్డ మంట అంటుకుని ఓ విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. గత నెల 11న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విద్యార్థికి రహస్యంగా ట్రీట్మెంట్ ఇప్పించడమే కాకుండా ఘటనను కప్పిపుచ్చే ప్రయత్నాలు చేసింది. విద్యార్థులపై నిప్పు పడే వీడియో వైరల్ కావడంతో విషయం బయటకు వచ్చింది. చిన్నపిల్లలతో ఫైర్ డ్యాన్స్ పట్ల తల్లిదండ్రులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలంటూ వారు డిమాండ్ చేస్తున్నారు పేరెంట్స్.